ఓ బంగారు చదువుల తల్లి ప్రేమ పేరుతో వెంటాడిన మూర్ఖుడిని నమ్మింది చదువు రాని హోటల్లో పనిచేసుకునే రాక్షసుడి ప్రేమను నిజమనుకుంది తాను చదువులో తెలివిగా ఆలోచించలేకపోయింది ఆ మైనర్ బాలిక గొప్ప చదువు చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్న ఆ విద్యార్థిని ఎంతో గొప్ప భవిష్యత్తును ఊహించుకుంది ఆమె తల్లిదండ్రులు కూడా తమ కూతురుకు గొప్ప భవిష్యత్తు ఉందని సంతోషంగా కాలం వెల్లదీస్తున్నారు కానీ జీవితం మరోలా ముగిసింది తెలిసి తెలియని వయసులో ఓ నీచుడు చేసిన మోసం చివరకు ప్రాణాలు తీసింది ఎన్ని శిక్ష పరీక్షలు పడుతున్నా కూడా ఈ సైకోలు మాత్రం మారడం లేదు ప్రేమ మోజల్లో తిరగడం మోసం చేయడం ఆ తర్వాత ఉన్మాదిలా మారి చంపటం రివాజ్గా మారింది తాజాగా కడప జిల్లాలో జరిగిన ఘటన యావత్ ప్రజానికాన్ని కంటతడి పెట్టిస్తోంది బద్వేల్ పట్టణంలోని రామాంజనేయ నగరకు చెందిన హుస్సేన్ అయ్య హుస్సేన్ అమ్మలు కష్టపడి తమ పిల్లలను చదివించుకుంటున్నారు హుస్సేన్ అయ్య రైస్ మిల్లో కూలి వీరికి ఇద్దరు పిల్లలు ఓ కూతురు పదహారేళ్ల దస్తగిరమ్మ చదువులో చాలా చురుకు స్థానిక ప్రభుత్వ స్కూల్లో చదువుకుని పదవ తరగతిలో ఐదు వందల యాభై ఆరు మార్కులు సాధించింది ఇప్పుడు బీజీఎస్ఆర్ కాలేజీలో లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది తమ కూతురు గొప్ప చదువులు చదివి ముందుకు వెళ్తుందని తమ కష్టాలు తీరుతాయని తండ్రి కూతురును చూసి ఎంతో మురిసిపోయేవాడు కానీ హాయిగా చదువుకుంటున్న దస్తగిరమ్మ వెంబడి ఓ నీచుడు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు అతని పేరు జక్కల విఘ్నేష్ వయసు పంతొమ్మిది ఏళ్ళు హోటల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు దస్తగిరమ్మని ఈ విఘ్నేష్ ప్రేమ పేరుతో తీసుకున్నాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు కాలేజీలో బాగా చదువుకునే అమ్మ ఆ నీచుడి మాటలను నమ్మింది అంతే ప్రేమ పేరుతో ఇద్దరూ కలిసి తిరిగారు అయితే అమాయకురాలైన దస్తగిరమ్మ తనే నా భర్తను ఊహించుకుంది కానీ విఘ్నేష్ మాత్రం ఆరు నెలల క్రితం మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు దీంతో దస్తగిరమ్మ షాక్ అయింది అయితే భార్య ఉన్నా కూడా మైనర్ బాలిక వెంటపడ్డాడు కానీ పెళ్లి చేసుకోమంటే చేసుకోలేదు దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటం మొదలు పెట్టింది దస్తగిరమ్మ దీంతో కుట్ర చేశాడు విఘ్నేష్ దస్తగిరమ్మతో మాటలు చెబుతూనే ఎక్కడ తన గురించి చెబుతుందోనని భయపడ్డాడు పైగా మైనర్ బాలిక ఆమె పోలీసులకు చెప్పిన తన ఇంట్లో వారికి చెప్పినా తాను జీవితాంతం జైలుకు వెళ్లాల్సి వస్తుందని అమ్మాయి యకురాలని చంపేందుకు దారుణమైన ప్లాన్ వేశాడు ఎంతలా అంటే మానవ మాతృడు కూడా చేయలేని నీచమైన క్రూరమైన దారుణానికి స్కెచ్ చేశాడు విఘ్నేష్ దస్తగిరమ్మ ఎప్పటి మాదిరిగానే కాలేజీకి వెళ్ళింది ఆమె చదువు ఆమె చదువుకుంటుంటే ప్రైవేట్ గా కలుద్దామని తన భార్య ఫోన్ నుంచి కాల్ చేసి చెప్పాడు విఘ్నేష్ ఎందుకంటే తన భార్య పుట్టింటికి వెళ్ళింది తన ఫోన్ వాడితే తర్వాత దొరికిపోతానేమోనని తెలివిగా తన భార్య ఫోన్ తన దగ్గరే ఉంచుకున్నాడు ఇక తాను పిలిచిన చోటుకి వస్తుందని విఘ్నేష్ కు తెలుసు దీంతో ఆమెను అనుభవించిన తర్వాత హత్య చేయాలనుకున్నాడు ముందస్తు ప్లాన్ ప్రకారం పీపీ కుంటకు రావాలని దస్తగిరమ్మకు చెప్పాడు దస్తగిరమ్మ సరేనంది ఈలోపు కడప నుంచి బైక్ మీద బయలుదేరాడు మధ్యలో ఖాళీ బాటిల్ తీసుకున్నాడు తన బైక్ పైప్ నుంచి పెట్రోల్ ను బాటిల్ లో నింపుకున్నాడు లో పెట్టుకున్నాడు ఆ బ్యాగ్ తగిలించుకుని బైక్ పక్కన పెట్టి ఆ తర్వాత ఆటోలో వెళ్లాడు సరిగ్గా ఓ చోట కలుసుకుని మళ్ళీ ఇద్దరు కలిసి ఆటోలో పీపీ కుంటలోని సెంచరీ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న అటవీ పొదల్లోకి వెళ్లారు అక్కడ మాయమాటలు చెప్పి దస్తగిరమ్మను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు ఆమెతో శారీరకంగా పాల్గొన్నాడు కానీ ముందుగానే హత్య చేయాలనుకున్నాడు ఈలోపు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నువ్వు నన్ను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు నిలదీసింది దస్తగిరమ్మ నీతో ఇద్దరి మధ్య మాటా పెరిగింది ఆ వెంటనే కోపంతో దస్తగిరమ్మను వెనక్కి నెట్టేశాడు ఆమె కింద పడగానే మీద కూర్చొని గొంతు నక్కాడు కాసేపటికి ఆమెకు ఊపిరాడక స్పృహ కోల్పోయింది తాను తెచ్చుకున్న బాటిల్లోని పెట్రోల్ను ఆమెపై పోసి నిప్పంటించాడు మంటలంటుకోగానే వేగంగా రోడ్డు మీదకొచ్చి మరో ఆటోలో పరారయ్యాడు నిప్పంటుకున్న తర్వాత స్పృహలోకి వచ్చి కేకలు వేసింది దస్తగిరమ్మ దీంతో అక్కడ ఉన్న కొందరు గమనించి మంటలార్పారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శాతం గాయాలతో ఉంది దస్తగిరమ్మ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కడప ఆసుపత్రికి తరలించారు కానీ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది దస్తగిరమ్మ అయితే దస్తగిరమ్మను విఘ్నేష్ తీసుకెళ్లినట్లు సీసీటీవీ కెమెరా గుర్తించారు పోలీసులు ప్రత్యేక బృందాలు పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు కేవలం తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నందుకు తాను చంపేశానని నేరం అంగీకరించాడని ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు తెలియజేశారు కోపంతోనే ప్లాండ్ గా తన భార్య ఫోన్ ఉపయోగించాడు అనుభవించాకే చంపాలని పెట్రోల్ బ్యాగులో ఉంచుకుని హత్య చేశాడన్నారు ఎస్పీ ఈ ఘటనతో యావత్ తెలుగు ప్రజలు షాక్ అయ్యారు రోజుకో యువతి మాది చేతిలో చనిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది ప్రాణాలతో ఉన్న మైనర్ బాలికలను ఇలా ప్రేమలోకి దించి అనుభవించి పెట్రోల్ పోసి తగలబెట్టడం ఏంటి మనం మనుషుల మధ్య ఉన్నామా ఉన్మాదులతో ఉంటున్నామా అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు హంతకుడికి శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు సీసీటీవీ ఫుటేజ్ తో పాటు నిందితుడు నేరానికి ఉపయోగించి పెట్రోల్ బాటిల్ తాకి సిగరెట్ ప్యాకెట్ బాధితురాలి పుస్తకాలు బ్యాగ్ అన్నిటిని సేకరించారు అలాగే మృతిరాలి బట్టల బూడిదను కూడా సేకరించారు హంతకుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు అమ్మాయిలు ప్రేమలకు దూరంగా ఉండండి చదువుకునే వయసులో నీచల మాటలను నమ్మద్దు వయసు మోజులో దారితప్పి ఉన్మాదల చేతిలో బలి కావద్దు మీ తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చొద్దు కష్టపడి చదువుకునే మంచి విద్యార్థిని కోల్పోయామని కాలేజీ లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేశారు మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయిని సైకో చంపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక దస్తగిరమ్మ స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు తాము బొద్దుగా ఉన్న తమ స్నేహితురాలని టెడ్డి అని పిలుచుకునే వాళ్ళం మాతో చాలా స్నేహంగా ఉండేది సాయం చేసేది పేదరికం తెలివిని అడ్డుకోలేదు తన తెలివిని అడ్డుకోలేదు ఎంత కష్టం ఉన్నా ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే చదువులో మాత్రం చాలా చురుకుగా ఉండేది ఇప్పుడు ఇలా తమను వదిలిపోవడం బాధగా ఉందని కన్నీటి పర్యంతం అందరూ ఆ వీధిలో కూడా ప్రతి ఇంట్లో తలలో నాలుగులా ఉండేది దస్తగిరమ్మ కానీ ఓ ఉన్మాది ఆమె జీవితాన్ని చెదిమేశాడు ఇక ఇక్కడ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేయాలని పోలీసులను ఆదేశించారు మరి ఈ నిందితుడికి ఏ శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరు కూడా కలిసి ఇప్పుడు ఏదైతే సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ ఉందో అక్కడ దిగిన తర్వాత అక్కడ ఒక హెలిప్యాడ్ ఉంది అక్కడి నుంచి లోపలికి వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళిన తర్వాత ఆ ముద్దయ్య ఆ పాపతోటి సెక్షల్ యాక్ట్లో లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ పాప ఇతన్ని పెళ్లి చేసుకోమని చెప్పి అడగగా వాడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు నేను ఎలా పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు ఆ తర్వాత పాపని నెట్టి పాప పైన ఈ పెట్రోల్ పోసి